దినోత్సవం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా జిల్లా వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు శ్రీకాళహస్తి ఆలయంలో నూతనంగా సప్త గోపూజ సేవలు త్వరలో ప్రారంభం మిలిటరీ మద్యం పేరుతో నకిలీ మద్యం విక్రయిస్తున్న రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగితో సహా అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ అమర్జీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న మన తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 1952 సంవత్సరంలో 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తమ ప్రాణాలను సైతం అర్పించిన మహామనిషి అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని ఆయన చేసిన త్యాగం మర్చిపోలేమన్నారు. ఆయన త్యాగ ఫలంగా తెలుగు వారికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆ తర్వాత 2014 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మళ్ళీ మనం విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గుండ్లూరు షమీం అస్లం, కౌన్సిలర్ జింకా చలపతి, ఏఎస్ కరీముల్లా, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అధికారంగా ప్రకటిస్తూ, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన మేరకు 170 నియోజకవర్గాల్లో కూడా శాసనసభలు అందరికీ ఆదేశాలు ఇవ్వడం చాలా సంతోషమైన దినం. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కులాలకు మతాలకు అతీతంగా ముందుకు తీసుకుని పోయే కార్యక్రమం ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనివంటి సాహసం చేస్తున్న ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటారు. ఏదైతే అప్పుడు 1952లో మన పొట్టి శ్రీరాములు గారు ఈ మన రాయలసీమ ఈ పక్క రాయలసీమ అంతా నెల్లూరు జిల్లా అంతా కలిపి మద్రాసులో ఉండింది. దాంట్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మనం అందరం ఉన్నాము, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అంతా. అప్పుడు కూడా ఆయన ఈ రాష్ట్రానికి ఈ నెల్లూరు జిల్లా అయితే చిత్తూరు జిల్లా అంతా ఈ ఆంధ్ర రాష్ట్రానికి రావాలని చెప్పి ప్రత్యేకంగా చేస్తూ, ఏదైతే ఆయన చేసిన త్యాగాలే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం. ఆ రోజు ఆయన చేసిన త్యాగం ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉండింది. కాంగ్రెస్ పార్టీ దీన్ని విభజించి 2 రాష్ట్రాలుగా ముక్కలు చేస్తూ దానికి మద్దతు పలికిన చంద్రబాబు నాయుడు కూడా ఆరోజు ఈరోజు పొట్టి శ్రీరాముల గురించి మాట్లాడతారు. అందరు కులాలు మతాలకు అతీతంగా మాట్లాడతారు. దయచేసి ప్రజలందరూ ఒకటే కోరుకునేది ఏమంటే, మీరందరూ ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పనితీరు చేసేట్లుగా పక్క రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రానికి మెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి పనితీరుపైన, మాత పనితీరుపైన, అదే ఎంపీ గారి పనితీరుపైన అందరికీ మీకు నిత్యం మీ ప్రజల సేవలు ఉంటాం. దయచేసి ఏదైతే పొట్టి శ్రీరాములు గారు ఆడవయస సంఘుడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కులానికి కూడా ఒక మంత్రి పదవి ఇచ్చారు శ్రీనివాసులు గారికి. ఆయన కూడా దేవశాఖ మంత్రిగా ఉన్నారు. ఎన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రంలో ముందుకు పోతా ఉన్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేమంతా ఆయన కింద పనిచేస్తున్నా చాలా సంతోషంగా భావిస్తూ, ఇట్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా 50 ఏళ్ళ వరకు ఈయనే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరి పేరు ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే గారైన నవాజ్ బాషా గారి ఇంట్లో ఇది జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దినోత్సవాన్ని వైఎస్ఆర్ పార్టీ ఘనంగా జరుపుకోవాలని చెప్పి పార్టీ ఆదేశాల మేరకు అందరూ కూడా జరుపుకుంటున్నాము. ఈరోజు మీరందరూ కూడా మన రాష్ట్రంలో చూస్తున్నారు ఏవే పరిణామాలు జరుగుతున్నాయని చెప్పేసి, తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ ఉనికి కోల్పోయి ఏది కూడా పర్సంటేజ్ లేని స్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఆయన ఇంట్లో కూర్చొని కాన్ఫరెన్సుల ద్వారా అందరికీ కూడా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతూ, రెచ్చ
చెడగొడుతు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గాని వీళ్ళందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పడుతున్న పార్ట్లు గాని వాళ్ళ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తున్న శ్రమ గాని వృధా పోదని చెప్పి తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో రాబో కాలంలో కరోనాతో మూడు నెలలందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాళ్ళను వాళ్ళు కాపాడుకోవాలా ఈ మూడు నెలలు అధిగమిస్తే కరోనా బారిన నుండి కూడా మనం తప్పించుకున్న వాళ్ళం అయితం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఆమరణ దీక్షను చేసి ప్రాణాలను విడిచారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు ఆదివారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఆంధ్ర అవతరణ దినోత్సవ వేడుకలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వైభవంగా నిర్వహించారు ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు వందనములతో ఆయన స్వీకరించారు అనంతరం శ్రీరాములు చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా నేడు తెలుగు రాష్ట్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పొట్టి శ్రీరాములు మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలను విడిచారని పేర్కొన్నారు ఆయన మృతితో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ భరతగుప్తా మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలిపారు తెలుగు భాషల ఔన్నిత్యాన్ని భావితరాలకు అందించాలన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి అనంతరం కోవిడ్-19లో ఉత్తమ సేవలను అందించిన వైద్య సిబ్బందిని సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగం ఏఎస్పీ రిషిత్ రెడ్డి జాయింట్ కలెక్టర్ మార్కండేలు వీరభద్రం రాజశేఖర్ డిఆర్ మురళి చిత్తూరు ఆర్డీఓ రేణుక పాల్గొన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరాయలు వారు తెలుగు భాష గొప్పదనం గురించి వందల సంవత్సరాల క్రితం ఈ మాటలు చెప్పడం జరిగింది నేటికి కూడా మనం గర్వంగా చెప్పుకోగలిగే విషయం ఏమంటే దేశ భాషలందు తెలుగు లెస్స ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనము అనుభవించి నిండే కష్టాలని చూసి దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఎందరో మహానుభావులు ముఖ్యంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం మనము నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తులో కూడా మనందరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మన రాష్ట్ర అభివృద్ధికి మనందరం శ్రమించాలి మీలో ఉద్యోగస్తులు ఉండొచ్చు ప్రజలు ఉండొచ్చు అధికారులు ఉండొచ్చు ఎవరైనా మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ సచివాలయ వ్యవస్థను కానీ నాడు నేడు కానీ వైద్య ఆరోగ్య శాఖలో జరిగే కోవిడ్ నివారణ కానీ ఇలా పలు రకాల కార్యక్రమాల్లో మీరందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు మదరాసి ముద్ర మాన్పిన మాన్యులు మన నందమూరి కవిత్వ పట్టుత్వాలకు కొదవలేని ఆంధ్ర ప్రభగిరి దేశంలో భాషా ప్రతిపదికన తొలి రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము జాతీయోద్యమ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది ఉమ్మడి మద్రాసు రాష్ట్రాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ నినదించిన తెలుగువారు ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేశారు తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన 1912 మేలో నిడుదవోలులో జరిగిన గోదావరి కృష్ణా గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో రాగా ఇందులో ఎలాంటి తీర్మానం చేయలేదు 1913 మే 20 బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభ నిర్వహించి సమైక్యాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది అయితే రాయలసీమ
గంజాం విశాఖ ప్రతినిధులు ఈ ప్రతిపాదన అంతగా ఆసక్తి చూపలేదు. 1916లో రెండవ ఆంధ్ర మహాసభ విజయవాడలో జరిగి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో తీర్మానం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం మరింత ఊపందుకుంది. 1952 అక్టోబర్ 19న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేకాంధ్ర సాధన కోసం మద్రాసులో అమరణ నిరాహార దీక్ష చేపట్టి 1952 డిసెంబర్ 15న 58 రోజులు దీక్ష అనంతరము పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారు. ఆయన మృతితో ఆంధ్రలో హింసాత్మక ఆందోళన దారితీసింది. ఈ స్పందనను గమనించిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు 1952 డిసెంబర్ 19న ప్రకటించారు. పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణవందితాయ గుణేశానాయ ధీమహి. మున్సిపల్ పాఠశాల వారి చల డోలాయాం హరి డోలాయాం డోలాయాం చల డోలాయాం హరి డోలాయాం డోలాయాం చల డోలాయాం హరి డోలాయాం డోలాయాం చల డోలాయాం హరి డోలాయాం. ధన్యవాదాలు.
మిలిటరీ మద్యం పేరుతో నకిలీ మద్యంను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను చిత్తూరు తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 18 లక్షల విలువ చేసే 1500 మద్యం బాటిళ్లను పాటు మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఆటో సిపిను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్ఐ రిషిత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వారం రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుండి అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది అని తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు గోవాలో నకిలీ మద్యం బాటిళ్లను తయారు చేసి విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలను గోవాకు పంపి ప్రధాన సూత్రధారి అయిన రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి మారీ రాజన్ను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. మారీ రాజన్ గతంలో మిలిటరీ ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యాడని తెలిపారు. రాష్ట్రంలో మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో ఇదే అదునుగా భావించిన మారీ రాజన్ నకిలీ మద్యం బాటిళ్లను తయారు చేసేందుకు పన్నాగం పన్నాడని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో సిఐ బాలయ్య, ఎస్ఐ అనిల్ కుమార్లు పాల్గొన్నారు. నమస్కారం అండి. మనకి గత నెల 22 తారీఖు వచ్చిన చిత్తూరు తాలూకా పిఎస్ పరిధిలో డిఫెన్స్ మద్యం పేరిట కొంత మద్యం అమ్ముతున్నట్టుగా సమాచారం రావడం పైన సిబ్బంది వెళ్ళి చెక్ చేయడం, కేసు కట్టడం జరిగింది. దాంట్లో లోతుగా దర్యాప్తు చేస్తే దీనిపైన ఒక ముఠా ఆపరేట్ చేస్తున్న తెలుస్తుంది. సో వారు గోవా నుంచి ఈ ర్యాకెట్ నడుపుతున్నట్టుగా మనకి నిర్ధారణ జరిగింది. వీరి పని ఎలా ఉంటుందంటే, అక్కడ లోకల్గా గోవాలో ఉన్నటువంటి డిస్టిలరీస్ ద్వారా ఈ నకిలీ మద్యం తయారు చేయించి దానికి డిఫెన్స్ స్టిక్కర్స్ వేసి ఆ వేసిన సరుకునంతా కూడా ఈ పెయింట్ బాక్సెస్లో డ్రమ్స్లో ఫిట్ చేసి పైన పెయింట్ కంపెనీ పేరు రాసి, మన మామూలుగా ఉండే ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉంటాయి కదా, లాజిస్టిక్స్ ఏవైతే ఉంటాయి, మన విఆర్ఎల్ కానీ నవతా కానీ ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళేసి ఇది పలానా చోటు డెలివరీ చేయాలి, ఇవి వచ్చేసి పెయింట్ డబ్బాలు, ఒక ఫేక్ కంపెనీ క్రియేట్ చేస్తారు, మళ్ళీ లోకల్గా ఈ పలానా చోట ఓ కంపెనీ పేరు లేదా ఒక ట్రేడర్ ఆర్గనైజేషన్ పేరు పెట్టేసి దానికి ఒక ఫేక్ జిఎస్టీ నెంబర్ పెట్టేసి ఇక్కడ డెలివరీ చేయాలని చెప్పి రాస్తారు. సో సాధారణంగా ఈ లాజిస్టిక్ కంపెనీ వాళ్ళు అవన్నీ కూడా వెరిఫై చేయరు, ఇది ఈ జిఎస్టీ నెంబరు, ఈ అడ్రస్, ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి లేవా అంత, ఎందుకంటే వారికి ఉండే పని ఒత్తిడిలో వారు అవన్నీ చెక్ చేయకుండా మామూలుగా ఎవరు ఇచ్చినప్పుడు తీసుకుంటారు, దాంట్లో పెయింట్ ఏంటంటే ఉందని అనుకుంటారు వాళ్ళు. సో అట్లా వీరు గోవా నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి ఈ ఆంధ్ర కానీ లేదా తమిళనాడు కానీ కర్ణాటక పంపించడం జరుగుతుంది. సో ఇప్పటివరకు కూడా చూస్తే మనకి వీరు మన రాష్ట్రంలోనే కాదు, కర్ణాటకలో పంపించున్నారు, తమిళనాడు పంపించున్నారు. ఇందులో ప్రధాన ముద్ద వచ్చేసి గతంలో భారత సైన్యం పనిచేస్తున్నాడు ఆయన. సో ఆయనకి కొంత ఈ డిఫెన్స్ మద్యం పైన అవగాహన ఉండడం చేత ఇది మంచి ఆదాయ వనరుగా ప్రజల్లో మంచి దీనికి కొంత ఆసక్తి ఉందన్న ఉద్దేశంతో తను దీన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. సో అట్లా ఈ వ్యాపారంలో తను కొనసాగడం జరిగింది. దీంట్లో వచ్చేసి కొంత మనకి ఇంకా అరెస్ట్ పెండింగ్ ఉన్నాయండి. వాటిల్లో లోకల్గా ఉన్న డిస్టిలరీస్ పైన కూడా మనము ఫిక్స్ చేస్తున్న వాళ్ళం కూడా, వాళ్ళ ప్రమేయం కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. త్వరలో వాటిని అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నూతనంగా సప్త గోపూజ ఆర్చిత సేవను తీసుకురానున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మాస్టర్ ప్లాన్ తో పాటు భక్తులకు సదుపాయాలు కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో పెద్దిరాజు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ, కరోనా మూలంగా ఆగిన అభివృద్ధి పనులను మళ్లీ చేపట్టే విధంగా దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చిందని తెలిపారు. భక్త కన్నప్ప కొండపై విగ్రహాల ఏర్పాటు, రోడ్డు నిర్మాణంలో బావి బ్యూటిఫికేషన్ పనులకు అనుమతి లభించినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయంలో మాస్టర్ ప్లాన్ కు ఉన్న అడ్డంకులను అధిగమించి పనులు చేపట్టే విధంగా కృషి చేస్తామన్నారు. భక్తుల కోసం నూతనంగా సప్త గోపూజను ఆర్జిత సేవగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. ఆలయ బిచ్చగాళ్ల గాలిగోపురం సమీపంలో వీరభద్రస్వామి ఆలయం వద్ద సప్త గోవులను వచ్చి గోపూజ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు. సకల దేవతలు కూడా గోవులనే ఉంటారు, కాబట్టి గోపూజ చేయడం అనేది చాలా ప్రశస్తం అని చెప్పి చెబుతానండి. అంటే ఇక్కడ కూడా సప్త గోకులాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన ఉంది. టెంపుల్ సమీపంలోనే సప్త గోకులను ఏర్పాటు చేస్తే గోపూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి, అంటే ఎక్కువగా అన్ని స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉన్నాయి, తర్వాత ఎక్కువగా షెడ్యూల్ చేయడానికి అవకాశం లేదు కానీ అటు వైపున ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చూసి సప్త గోపులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. భక్తులు చాలామంది టెంపుల్కి వచ్చిన తర్వాత గోవుని దర్శించుకోవడం కూడా ఎంతో గౌరవప్రదం కానీ భక్తిభావంతో చూస్తుంటారు, కాబట్టి
గ్రామం గోశాల ఉంది. అక్కడ నుంచి గోవుల్ని తీసుకొచ్చి ఇక్కడ పగటి పూట గోపూజ చేసుకోవడానికి వీలుగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. తర్వాత అక్కడ కూడా గోశాల కూడా మరింతగా అభివృద్ధి చేయడానికి అక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. భరద్వాజ తీర్థం ఉంది. తర్వాత చుట్టూ చక్కటి కొండలు, తర్వాత చెట్లు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి. అక్కడ కూడా మరింతగా డెవలప్ చేసి తర్వాత ముఖ్యంగా ఈ ప్లాంటేషన్ అని అభివృద్ధి చేయడానికి భక్తులు కొంత సమయానికి గోశాల దగ్గర కానీ తర్వాత ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి అక్కడ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. తర్వాత మిగతా అన్ని విధాలుగా కూడా భక్తులు ఏ సౌకర్యాలు అయితే కావాలని అనుకుంటే అన్నీ ఉన్నాయి. సరిగ్గా తగినంత సిబ్బంది మనకి ఉన్నారు, తగినంత వనరులు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవి భక్తులు అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. చేపలు పట్టుకుని జీవనం సాగించే బెస్త కులస్తులకు చెరువు చైర్మన్ గా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ కార్యదర్శి వెంకటరమణ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నవంబర్ 21న జాతీయ మత్స్యకారుల దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 40 మత్స్యకార సంఘాలు మాత్రమే ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని 80 సంఘాలుగా పెంచి చెరువు చైర్మన్లుగా బెస్త కులస్తులకు కేటాయించి వారికి జీవనోపాధి కల్పించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా బెస్త కులస్తులకు కేటాయించిన చెరువులలో చేప పిల్లలను పెంచుతూ ఉంటే అధికార పార్టీ రాజకీయ నాయకులు దౌర్జన్యాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు అధికారులు స్పందించి బెస్త కులస్తులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివయ్య మహేష్ పాల్గొన్నారు. అఖిల భారత గంగపుత్ర జాతీయ బెస్త మహాసభ సహాయ కార్యదర్శి మడిత వెంకటరమణ బెస్త, ఈ దినం ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవము గ్రామాలు మండలాలు జిల్లాలు రాష్ట్రాలు అందరూ మన జాతి బెస్త జాతి ఎక్కడుందో అక్కడందరూ కూడా ఈ కార్యక్రమం వేడుకగా జరుపుకోవాలని అడ్వాన్స్గా ఇప్పుడు ఈ నెల 21వ తారీఖు మత్స్యకారుల దినోత్సవం ఉంది కాబట్టి ప్రతి గ్రామానికి వచ్చి మేము మన కులస్సులు బెస్త కులస్సులు ఎక్కడున్నారో వాళ్ళందరినీ చైతన్యం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టినాము. ఈ ప్రెస్ మీట్లో మీరు ఈ పేపరు ప్రకటన చూసిన వెంటనే మన బెస్త వాళ్ళు ఎక్కడున్నారో అక్కడందరూ కూడా పల్లెల్లో పట్టణాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మనకు కూడా ఒక సంవత్సరానికి ఒక పండగలాగా ఉంటుంది, మత్స్యకారులు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఉంది అనుకొని గుర్తు పెట్టుకొని బెస్తలో ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా ఒక పండగలాగా చేసుకోవాలి ఆ రోజు. తమిళనాడు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల్లో ఆంధ్రుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు ఓం ప్రకాష్ పేర్కొన్నారు. స్థానిక ఆర్యవేశ సంఘం కార్యాలయం వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల్లో శ్రీ పొట్టి శ్రీరాములు 42 రోజులు నిరాహార దీక్ష చేసిన ఆయన పోరాటం త్యాగఫలమే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించడం సంతృప్తినిచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం సభ్యులు పాల్గొన్నారు. జై జై వాసుదే మాత. నాడు ఉమ్మడి రాష్ట్రమైనటువంటి తమిళనాడు ఆంధ్ర కలిసినటువంటి అవిభాజ్య రాష్ట్రానికి గాను రాష్ట్రంలో ఆంధ్రులకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక రాష్ట్రం కావాలని దాన్ని ఎంతో పోరాడి ఆఖరికి 56 రోజులు ఆమరణ నిరాహరణ దీక్ష చేసి ఆయన ఆశువులు గతించిన తరువాత రాష్ట్రాన్ని ప్రకటించినారు నాటి రాజ్యాంగం. అయితే అంతటి మహనీయుడు మనవాడు కావడం, మన ఆంధ్రుడయ్యి మనకందరికీ ఇంతటి మహోన్నతమైన మహోపకారాన్ని చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా వాస్తవ్యులు, ఆయన అసూలు కూడా పొగొట్టుకొని మనకు ఈరోజు ఈ రాష్ట్రాన్ని మన ఆంధ్రుల పేరుతోటి మనకు ఏర్పాటు చేసినందుకు మనమందరము ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈయన ప్రముఖంగా నాడు పోరాడిన పల్లెటం
ఫలితంగా ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని ఈరోజు ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము లాంఛనంగా అధికారపూర్వకంగా ఈరోజు ఆయన ప్రకటించినందుకు ధన్యవాదాలు సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై వాసవి మాత జై జై వాసవి మాత జై వాసవి మాత జై జై వాసవి మాత ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈరోజు అధికారపూర్వకంగా ప్రకటించిన దానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఒక జాతి ప్రోత్సహించి జాతులు కాకుండా మన రాష్ట్రాన్ని సంపాదించిన వ్యక్తి దాన్ని అవతరణ దినోత్సవంగా చేయడం అనేది ముందు ప్రభుత్వాలు మర్చిపోయినా ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని గుర్తించి ఇచ్చినందుకు మరి ఒకసారి మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలాంటి పుట్టి శ్రీరాములు గారు 42 రోజులు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పోరాడి మన రాష్ట్రాన్ని సంపాదించి పెట్టిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై వాసవి మాత జై జై వాసవి మాత ఉద్యోగాల పోటీ ప్రపంచానికి శారీరక దృఢత్వం అవసరం మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యాయామం చేయాల్సి వస్తుంది మదనపల్లి పట్టణంలో అత్యాధునిక యంత్రాలతో కూడిన జిమ్వేకే కేంద్రాన్ని ప్రారంభించారు మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా మానవ శరీరంలో వస్తున్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి సిటీ తరహాలో మదనపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన జిమ్ అత్యాధునిక యంత్రాలతో అనుభవం కలిగిన వారితో శిక్షణ ఇచ్చే విధంగా మదనపల్లిలో ఏర్పాటు చేసిన యువతను ఎమ్మెల్యే అభినందించారు చాలా మంది యువతీ యువకులు ఎస్ఐ కానిస్టేబుల్ వంటి శారీరక శిక్షణ కోసం బెంగళూరు చెన్నై హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి శిక్షణలు పొందుతున్నారని అలాంటి వారికి మదనపల్లి పట్టణం గాంధీ రోడ్లో జిమ్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు కేవలం పురుషులకే పరిమితమైన జిమ్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటైన జిమ్వే కేంద్రంలో మహిళలు యువతలకు సైతం శిక్షణ ఇచ్చేందుకు కావలసిన పరికరాలు ఏర్పాటు చేశారన్నారు ఈ ప్రారంభోత్సవంలో మాజీ మున్సిపల్ చైర్మన్ షమీమ్ అస్లాం మాజీ కౌన్సిలర్ జింకా చలపతి ఖాజా పాల్గొన్నారు జైన్ జిమ్ అని చెప్పి కొత్తగా ప్రారంభించారు మదనపల్లి చాలా అభివృద్ధి జరుగుతుంది ఇలాంటి జిమ్లు ఇలాంటి ఆన్లైన్ ఆఫ్లు జొమాటోలు అందరూ వస్తే ప్రజల్లో కూడా ఒక కొత్త విధానం వస్తుంది అలాగే ఏదైతే మన దగ్గర ఉండే బెంగళూరు కొత్త యువత ఉద్యోగాలు కూడా ఎక్కువ వస్తాయి అందరూ కూడా ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాల్లో పోయి పనిచేస్తున్నారు ఈ కరోనా వలన భారతదేశం మొత్తం ఇబ్బందులు పడుతున్నా యువతులంతా మళ్ళీ వాళ్ళ ఇళ్లలోనే ఇంటికి రావడం జరిగింది కాబట్టి ఇలాంటి యువతలు అందరూ ముందుకు వచ్చి మన మదనపల్లి ముందుకు తీసుకుని పోయే కార్యక్రమం చేస్తుంటే ఈరోజు మన ఎంతైనా వాళ్ళకి సహకరించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి జిమ్లు కానీ ఏదైతే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఏమవుతుందో రాబోయే కాలంలో కూడా ప్రత్యేకంగా ప్రజలు ఆరోగ్యం కోసం ఇవన్నీ చేస్తున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ప్రజలు ఆరోగ్యం ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా ఇంకా ఇలాంటి జిమ్లు కానీ ఏది కూడా కానీ ప్రజలకు మంచి జరిగే ఆరోగ్యం పనులు అంతా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ముందు తెలియజేసుకుంటూ ఈరోజు వీళ్ళందరూ ఆజాను నిజాం వచ్చే పట్టణంలో ఇంగళ హాస్పిటల్ ఎదురుగా గాంధీ రోడ్లో ఈ యొక్క జిమ్ కార్యాలయానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వినాయకుడు గారికి కార్యనిర్వాహకులు మా యొక్క ఆరిఫ్ కానీ ఆజాం కానీ మా సలీం కానీ ఖాజా కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు 56 లక్షలు వెచ్చించి మరి ఈ యొక్క కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నారు పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి తరఫున మేము కోరుకుంటున్నాం ఆరోగ్యమే మహాభాగ్యం అని మేధావులు కానీ మన పూర్వీకులు కూడా చెప్పారు ప్రపంచంలో ఈరోజు చాలా ఫాస్ట్ ఉదయం లేచిన నుంచి రాత్రి పనుకునేంత వరకు ప్రతి ఒక్కరు కూడా బిజీ బిజీ బిజీ
భీమాతామరం ఇప్పుడిప్పుడే అలవర్చుకుంటున్నది. దానిలో భాగంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క జిమ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాబట్టి తక్కువ రేట్లతో మీ యొక్క ఫిట్నెస్ కావచ్చు, ఇతర మీ యొక్క బాడీలో ప్రతి ఒక్కటి కూడా మరి ఇక్కడికి వచ్చి మీరు ఒక గంట మనం ఎంతో బిజీ ఉన్నాం. ఈ హోటల్ కాడ మాటలు చెప్పుకుంటూ ఉండిపోతాం, పేపర్ చదువుకుంటా మాటలు చెప్పుకుంటూ ఉండిపోతాం, ఇద్దరు స్నేహితులు కలిస్తే మాటలు చెప్పుకుంటా గంట గంట ఉండిపోతున్నాం. ఇప్పుడు మనం బేజారు పడి మన ఆరోగ్యం కోసం కూడా మెచ్చించకపోతే మీరు వృద్ధులైనప్పుడు రాబోయే రోజుల్లో చాలా వైసీపీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భరత్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహామనిషి పొట్టి శ్రీరాములు అని, పొట్టి శ్రీరాములు కలలు కన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు అయ్యేలా తీర్చిదిద్దానన్నారు. ఈ కార్యక్రమానికి రెస్కో చైర్మన్ సెంథిల్ డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు. అమరజీవి గారి గుర్తుగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు వేడుకలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ కార్యక్రమం తర్వాత పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి నివాళులు అర్పించాలి. అందరూ ఈ కార్యక్రమం తర్వాత అక్కడ హాజరుగా మొదటగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మన కార్మిక నాయకులు రంగన్న గారు పొట్టి శ్రీరాములు గురించి మాట్లాడేందుకు కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భవించిన దినాన్ని మనం ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ పొట్టి శ్రీరాములు లాంటి ఒక గొప్ప వ్యక్తి తన ప్రాణాన్ని త్యాగం చేసి మరి మనకి తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి ఈరోజు ఎంతో సుభిక్షంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటటువంటి ఒక కోరికతో ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ లాంచ్ చేసి గవర్నమెంటు ఇంత చక్కగా నడుస్తుంది అని చెప్పడానికి కూడా మొన్న పోలీసులకు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ అవార్డు కానివ్వండి, సమానత్వంలో దేశం మొత్తంలోనే మన రాష్ట్రం మొట్టమొదటిగా ఉన్నందుకు, పొట్టి శ్రీరాములు కలగన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నందుకు వారందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దేవతల యజ్ఞానికే మన అడ్డు వచ్చినారు అని చెప్తా ఉన్నారు. అంతటి దేవతలు చేసినటువంటి యజ్ఞానికే అడ్డంకులు ఉండి ఆ అడ్డంకులన్నింటినీ ఓవర్కమ్ అయ్యి మనం ముందుకెళ్తూ ఉన్నాం. అలాగే మన రాష్ట్రంలో కూడా ఎంతోమంది రాక్షసులు మీదబడి మనల్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఈరోజు వాటన్నింటినీ అధిగమించి మనం ముందుకెళ్ళి వెల్ఫేర్ స్టేట్ అనేటటువంటి కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసి వెల్ఫేర్ స్టేట్గా దీన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే అడుగుజాడల్లో వేస్తున్నారో వారి అడుగుజాడల్లో మనం కూడా నడుస్తూ కుప్పంని కూడా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని, ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని మనం క్రియేట్ చేయాలని మనందరి సహకారం కూడా ముఖ్యమంత్రి గారికి మనం అందరం ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం సంబరాలు చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు. రంగన్న గారి ముందు చెప్పినట్లు గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జూన్లో వాళ్ళు తెలంగాణ సపరేట్ అయితే ఆ రోజు మనం ఆంధ్ర రాష్ట్ర అవతరణ చెప్పుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఇది చాలా దారుణం. పొట్టి శ్రీరాములు గారి గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఆయన మొక్కువోని దీక్షతో ఆవేళ ఎక్కడ అంటే సౌత్ ఇండియన్స్ ఎవరిపైనా కూడా మద్రాసీలనే తప్ప తెలుగు వాళ్ళకి అసలు గుర్తింపు లేని సమయంలో ఆయన నిక్కచ్చిగా ముందుకు వచ్చి తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పించడం జరిగింది. ఆయన గురించి కూడా హీనంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు. సో దయచేసి ప్రజలందరూ ఇవంతా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణ రాష్ట్రంగా పేరొందింది, అంటే అగ్రికల్చర్కి. ఈ అగ్రికల్చర్ని గురించి కూడా చాలా హీనంగా మాట్లాడారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ మన అదృష్టం బాగుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రాష్ట్రం అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిస్తాయి ఎక్సెప్ట్ కుప్పం, దాని ప్రభావం ఎందుకు అందరికీ తెలిసిన విషయమే. సో మీరందరూ కూడా భవిష్యత్తులో మన పొట్టి శ్రీరాములు గారి అడుగుజాడలో నడవాలని చెప్పేసి ఆయన ఆశయాలు అయితే ఉన్నాయి, అంటే తెలుగువారి ఆత్మభానం తెలుగువారి ఆత్మగౌరవం వీటిని నిలబెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన ఆత్మకి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ సో మచ్.